టెక్స్ట్తో సహా మొదలవుతాయి. ఈ సందర్భంలో మీరందరూ కూడా మేము కొన్ని చర్యలు ఏవైతే మేము చేపట్టామో ఎన్ఫోర్స్మెంట్ విధానంలో, ఎందుకంటే ఈ చెక్కింగ్ జరగాలి, పొరపాటు జరగకూడదు, పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం ప్రతి కిలో ప్రభుత్వానికి 43.30 రూపాయలు మాకు ఖర్చు అవుతుంది. ఈరోజున ఇది ఉచితంగా ఇస్తున్నాం మనం, తెల్ల రేషన్ కార్డు వినియోగదారులకి ఉచితంగా మేము 43.30 రూపాయల చొప్పున మాకు ఖర్చు అయ్యే బియ్యం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని భరించి ఉచితంగా ఇస్తున్నాం. వాస్తవంగా జరిగేది ఏంటి, క్షేత్రస్థాయిలో 7 రూపాయలు 8 రూపాయలు 10 రూపాయలు లోపే వీళ్ళు కొనుగోలు చేసి దాన్ని రీప్యాకింగ్ చేసుకుని వాళ్ళు ఎక్స్పోర్ట్ రూపంలో తీసుకెళ్లి ఇతర దేశాల్లో అమ్ముకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షించినప్పుడు కూడా మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా ప్రస్తావించి ఖచ్చితంగా ఈ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి, ఒక మార్పు తీసుకురావాలి, జరిగిన దుర్వినియోగం వాళ్ళు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆగాలని ప్రభుత్వం నుంచి మన అందరం కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. పేదవాడిని రక్షించడాని కోసం, అండగా నిలబడ్డాని కోసం చెక్పోస్ట్ 5వ తారీఖున ఏర్పాటు చేశాం. ఏర్పాటు చేసిన రోజే కలెక్టర్ గారు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు 2-3 రోజులు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే ఒకేసారి మేము ఎటువంటి సమస్యలు వస్తాయి కదా పూర్తి స్థాయిలో మాకు అవగాహన లేదు కాబట్టి ఒక 1 వారం రోజుల తర్వాత ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం ట్రాఫిక్ మూమెంట్ జాగ్రత్తగా తీసుకెళ్ళేటట్టు చేద్దామనే విషయం ఆయన ప్రస్తావించారు. మీ అంచనాల ప్రకారం, అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంచనాల ప్రకారంగా రోజుకి 1100 లారీలు పోర్టుకి రావాలి. మొదటి 2 రోజులు కొంచెం ఇబ్బంది అయినా కూడా 3వ రోజు నుంచి 380, 463 ఈ విధంగా సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే వస్తాం. 3 షిఫ్ట్లు ఆపరేట్ చేస్తున్నాం, 2 ఉదయం 6 నుంచి 2 వరకు ఒకటి, 2 గంటల నుంచి 10 వరకు ఒకటి, 10 నుంచి మళ్ళీ ఉదయం 6 వరకు ఇంకో షిఫ్ట్, 3 షిఫ్ట్లు ఆపరేట్ చేస్తున్నాం. అయితే మా ఇంటర్నల్ రివ్యూలో ఇందాక కొంచెం స్టాఫ్ షార్టేజ్ ఉందని చెప్పారు. ఇమీడియట్గా మా ఎండి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, 12 మందిని సిబ్బందిని ఇమీడియట్గా ఇక్కడ డైవర్ట్ చేసి రేపటి నుంచి 3 షిఫ్ట్లకి కూడా ఇబ్బంది కలగకుండా అదనంగా టెక్నికల్ అసిస్టెంట్స్, మేము 12 మందిని అవసరమైతే పక్క జిల్లాల నుంచి కొంతమంది సీనియర్స్ కూడా తీసుకొచ్చే విధంగా ఒక ఏర్పాటు చేసుకుని ఆ వెసులుబాటు ఇమీడియట్గా కల్పిస్తాం. దీంతో పాటు ట్రాఫిక్ విషయం డిఎస్పీ గారితోటి, పోలీస్ శాఖ అధికారులతో కూడా మాట్లాడినప్పుడు కలెక్టర్ గారు కూడా సూచించింది ఏంటంటే ఒకసారి మేము కూడా ఇప్పుడు వెళ్తున్నాం అక్కడ విజిట్ చేయడానికి పోర్ట్ ఏరియాలో, ఖచ్చితంగా ఇంకొక అవసరమైతే ఇంకొకటో లేకపోతే 2 అదనంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య లేకుండా ఇంటర్నల్గా మేము బెంచ్ మార్క్ పెట్టుకుంటాం. మీరు ఎట్లా మీకు కనీసం 1000 లారీలు ఉంటే మీకు ఇబ్బంది ఉండదని అన్నారు, కలెక్టర్ గారు కూడా అదే మాట అన్నారు. తప్పకుండా ఒక 2-3 రోజుల్లో మేము ఏర్పాట్లు చేసుకున్నాక, లాజిస్టిక్ ఎక్సైజ్ మేము సెట్ చేసుకున్న తర్వాత కనీసం రోజుకి 10,000 మెట్రిక్ టన్లు మీకు వెళ్ళేటట్టు, దానికి అనుగుణంగా కనీసం 1000 లారీలు ఇబ్బంది కలగకుండా సకాలంలో పోర్టులోకి ఎంటర్ అయ్యే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. పోర్టు అధికారి గారితో కూడా మేము మాట్లాడాం, ఒక 5 ఎకరాల స్థలం ఉందని చూపించారు ఆయన, అది కూడా పరిశీలించి ప్రస్తుతం ఉన్న బాంబే గేట్ దగ్గర ఉన్న వేయింగ్ మెషీనే కాకుండా మీకు ఆప్షన్స్ చెప్పారు కలెక్టర్ గారు, బీఓసీ అని ఒకటి ఉంది, తర్వాత 3వ ఎగ్జిట్ పాయింట్ ఒకటి ఉంది, ఈ 2 కూడా చెక్ చేసుకున్న తర్వాత అదనంగా ఈరోజు నుంచే లేకపోతే రేపటి నుంచో ఇంకొక చెక్ పోస్ట్ ఓపెన్ చేస్తాం. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, మీ వ్యాపారాల్లో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా, మీరు కష్టపడి ప్రతిరోజు ఎవరైతే మన అమాలీస్ ఉన్నారో బార్జెస్ దగ్గర కానివ్వండి, పోర్టు దగ్గర కానివ్వండి, వాళ్ళకి ఎవరు కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా, వాళ్ళకి నష్టం కలగాలనే ఆలోచన మాకు ఎవరికీ లేదు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి, మీ ఆవేదన మాకు అర్థమైంది. మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రక్షాళనలో భాగంగా కొన్ని సందర్భాల్లో కొంచెం జాప్యం కలగచ్చు, ఆ జాప్యాన్ని మీరు కూడా కొంచెం ఓపిక్గా స్వీకరించాలి, ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త నాయకత్వం వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచించిన విధానంలో పారదర్శకంగా నిజాయితీగా మంచి పరిపాలన అందరికి అందించాలనే ఓపికతోటి ఒక ఆలోచనతోటి మేము ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే ఈ మార్పులు చేర్పులు. సో ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరిపైన మేము కక్ష సాధిస్తున్నామన్న భావన కాదు,
100కి 100%. కాకినాడ పోర్ట్లో కంప్లీట్గా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆపాలి. దానికి ప్రభుత్వం నుంచి మేము చేయాల్సిన ఎన్ఫోర్స్మెంట్ మేము చేస్తాం. అందులో భాగంగా మీకు ఎక్కడ పొరపాటు జరగకుండా, మీకు కూడా జాప్యం జరగకుండా, ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మాపైన ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఇచ్చిన సూచనలు, మీరు అనేక అంశాలు ఆవేదనతో మాట్లాడారు, వాటి అన్నింటిని కూడా మేము పరిగణలోకి తీసుకుని ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటాం. రెండో